నాటా సేవా కార్యక్రమాలతో ఆంధ్ర ప్రజలకు చేరువైంది. నాటా సభ్యుల బృందం తెలుగు నేలపై అడుగుపెట్టింది. నాటా సేవా రోజుల పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బృంద సభ్యులు స్వయంగా వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నాటా సేవా రోజుల బృందం 10 రోజుల్లో 3 బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెంలో నాటా ముందుగా సేవా భావాన్ని ప్రకటించింది. నాటా హెల్త్ క్యాంప్కి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది హాజరై వైద్యుల ఉచిత సేవలందుకున్నారు. డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి ఇతర ప్రముఖ వైద్యుల సహకారంతో క్యాంప్ ఆశించిన ఫలితాల్ని సాధించింది. గుంటూరు జిల్లా పాలడుగులో నాటా 2వ హెల్త్ క్యాంప్ విజయవంతమైంది. కోటేశ్వరరావు సహాయ సహకారాలతో హైస్కూల్లో ఏర్పాటు చేసిన క్యాంప్కి వేలాది మంది తరలి వచ్చారు. వేలకు వేలు ఖర్చయ్యే వైద్యాన్ని నాటా ఉచితంగా అందించి మానవత్వం చాటుకుంది. వరంగల్ జిల్లా పరకాల్లో హెల్త్ క్యాంప్ను నాటా వ్యవస్థాపకులు ఏవిఎన్ రెడ్డి ప్రారంభించారు. ఎన్ఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ సాంబరెడ్డి నిర్వహణలో జరిగిన మెగా హెల్త్ క్యాంప్ చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. క్యాంప్ లో నాటా డాక్టర్లు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం ఒక్క రోజులో 4000 మంది వైద్యం అందుకున్నారు. ఇది ద్వారకామై చారిటీ హాస్పిటల్. నిజామాబాద్ జిల్లా నెమ్లి గ్రామంలో ఉంది ఈ హాస్పిటల్. నాటా హెల్త్ క్యాంప్ కు వేదికైంది. వేలాది మంది నిజామాబాద్ వాసులు ఈ వైద్య శిబిరానికి విచ్చేసి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.